లక్షలు ఇల్లు 12 లక్షలకి వాళ్ళకి అమ్ముకున్నారంటే ఎంత ఘోరం అయింది. ఎందుకంటే మీరు ఏదో వదిలించుకున్నారు. సేమ్ ఇంకా భవిష్యత్తులో వాడికి డబ్బులే ఇవ్వడం, ఇల్లు లాక్కుంటాడు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అది. వాళ్ళు గత 1000 సంవత్సరాలుగా వాళ్ళ అలవాటు ఏంటంటే కొట్టడం, లాక్కోవడం, ఆక్రమించడం, కబ్జా చేయడం. అది ఇల్లైనా దేశమైనా. కాబట్టి మనం వాళ్ళని అనడానికి మనకు హక్కు లేదు. వాళ్ళ బుక్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. మారాల్సింది మనమే. ఎవరిని భయ్యా అనాలి, ఎవరిని అనకూడదు, ఎవరు ఊస్తున్నారు, ఎవరు కోస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, ఎవరు ఎలా చేస్తున్నారు, కొత్త దేశాలు ఎవరు పుట్టిస్తున్నారు, పాత బస్తీలు ఎవరు పుట్టిస్తున్నారు, మన ఇంటి ముందు కోడిని మేకని కోసి ఆ ఎముకలు ఎవరు పారబోస్తున్నారు, మన దేవుని సాతానని ఎవరు అంటున్నారు, మన జెండాలు ఎవరు పీకేస్తున్నారు, మన గుళ్ళు ఎవరు కూల్చేస్తున్నారు, మన ఆడపిల్లల్ని ఎవరు ఎత్తుకుపోతున్నారు, అవన్నీ మనం చూసుకోవాలి. వాళ్ళ తప్పే ఉంది అంతే కదా. వాళ్ళకి అది చెప్పబడింది, వాళ్ళు చేస్తున్నారు అంతే కదరా. అంతే అయ్యా అన్నవాడు కుయ్య, వాడు నోట్లో అన్నమాట అదన్నమాట. నిజం చెప్పాను కదా, అవునా కదా. ఇప్పుడు మారాల్సింది ఎవరు వాళ్ళ మనమా, మనమే మారాలి. మారకపోతే మారడం అంతే. జై శ్రీరామ్.